నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓటమి చెందిన తర్వాత పెద్ద ఎత్తున ఇవాళ పార్లమెంటు పైన ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో ఇవాళ బీఆర్ఎస్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రజల్లో ఏదైతే వ్యతిరేకత గత అసెంబ్లీ ఎన్నికల్లో యాడాన్ అయిందో, మరోవైపు పెద్దగా ఓట్ పర్సెంటేజ్ కూడా తేడా లేదు, కేవలం 2% లోపే ఉంది. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటులో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవచ్చిన ధీమా ఇవాళ బీఆర్ఎస్లో కనిపిస్తుంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్లో పూర్తి స్థాయిలో 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా పార్లమెంట్లో కూడా కొంత టికెట్ల కోసం పోటీ నెలకొన్నటువంటి నేపథ్యం, మరోవైపు మాజీ మంత్రుల మధ్య ఇవాళ టికెట్ ఫైట్ నడుస్తున్నట్టు కూడా కొంత వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఏదైతే సికింద్రాబాద్ అలాగే మల్కాజ్గిరి ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్లపైన కూడా కొంత ప్రధానంగా టికెట్లకి కొంత పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ టికెట్ చిచ్చు ఖచ్చితంగా ఇద్దరి మధ్య విభేదాలకు దారితీసే లెవెల్లో కూడా కొంత దారితీస్తున్నాయని కూడా కొంత బీఆర్ఎస్లోనే కొంత నేతల మధ్య చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్ ఉందో, గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి మంత్రి తలసాని, అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకుగా ఉన్నటువంటి సాయి కిరణ్ యాదవ్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. సో ఇవాళ మరొకసారి సికింద్రాబాద్లో పోటీ చేయాలంటే కొంత జంకుతున్నాడు. ఎందుకంటే అప్పుడంటే కొంత కాంగ్రెస్ పార్టీ కాకుండా కేసీఆర్ బీఆర్ఎస్ వేవ్ ఉండింది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో సెంటిమెంట్ కూడా ముడిపడి ఉండింది. ఇప్పుడు సెంటిమెంట్ కూడా లేదు, బీఆర్ఎస్ అయింది, టీఆర్ఎస్ లేదు. మరోవైపు కొంత కాంగ్రెస్ పార్టీ వేవ్ కొంత తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉన్నటువంటి పరిస్థితి, మరీ ముఖ్యంగా కొంత అధికారం కూడా బీఆర్ఎస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో కొంత సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మీద కొంత తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు మరొకసారి పోటీకి కొంత జంకుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ కింద వాళ్ళు మల్కాజ్గిరి మీద ఫోకస్ చేస్తున్నారు. మల్కాజ్గిరి టికెట్ కావాలని కోరుతున్నట్టుగా కొంత సమాచారం అవుతుంది. ఈ తరుణంలోనే ఇప్పటికే మల్కాజ్గిరిని అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి, చామకూరు మల్లారెడ్డి కూడా వదులుకునే పరిస్థితి లేదనేది తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఆయన తనయుడు, రెండో తనయుడుగా ఉన్నటువంటి భద్రారెడ్డి, ఆయన కోసం డాక్టర్ భద్రారెడ్డి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే తాను కూడా మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తానంటూ కూడా ఆయన గతంలో ప్రకటించాడు. ఆ దిశగానే కొంత గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. మరోవైపు డాక్టర్ భద్రారెడ్డి కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు, వారసులు రంగంలో దింపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా వారసులు కూతురు అలాగే అల్లుడితోటి ఉన్నటువంటి నేపథ్యంలో, అల్లుడు కూడా రాజకీయంగా కొంత ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ రెండో కొడుకు డాక్టర్ భద్రారెడ్డిని కూడా రంగంలో దింపేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మల్లారెడ్డి తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ పైన ఇద్దరు మాజీ మంత్రులు గురిపెట్టడం ఖచ్చితంగా పీఠముడి లాగే మల్కాజ్గిరి స్థానం కనిపిస్తోంది. మరోవైపు కొంత అధిష్టానానికి ఇది తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పైన ఇప్పటికే కొంత వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సీట్ల లొల్లి టికెట్ ఫైట్ కొంత ఎక్కడికి దారితీస్తుంది. మరోవైపు పార్లమెంట్ల వారీగా ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకే మొత్తం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ టికెట్లు కేటాయించినటువంటి నేపథ్యంలో మరి ఖచ్చితంగా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ కొంత ఆ దిశగానే ఇప్పటికే సర్వేలు కూడా చేయిస్తున్నటువంటి తరుణంలో మరి మల్కాజ్గిరి టికెట్ ఎవరికి దక్కుతుంది, ఆ ఫైట్ ఎక్కడికి దారితీస్తుంది, చర్చ బీఆర్ఎస్లో జోరుగా సాగుతుంది. మొత్తం మీద టికెట్ ఫైట్ కొడుకులకు ఇప్పించుకునేందుకు ఇద్దరు మాజీ మంత్రులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు మంత్రులు కూడా తన్నడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే తలసాని సికింద్రాబాద్ వద్దనుకుంటున్నాడు, మల్కాజ్గిరి కావాలనుకుంటున్నాడు, మల్లన్న మాత్రం మల్కాజ్గిరిని వదిలే పరిస్థితి కనిపించట్లేదు. మొత్తం మీద బీఆర్ఎస్లో సీట్ల కొట్లాట తారస్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హాష్ట్యాగ్ యూ.